హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ గౌతమి లాస్ట్ వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ పేపర్ పైన చూసాం కదా ఈ వీడియోలో అది క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చాలా రోజులైంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో ఇది నేను పేపర్ మీద కట్ చేసిన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట మీరు కనుక ఈ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చాలా డీటెయిల్గా మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూపించాను నేను ఆ వీడియోలో ఫస్ట్ మనం లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముడత లేకుండా మీరు ఐరన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ మనం కదలకుండా పెట్టుకోవాలి క్లాత్ అనేది సారీ పేపర్ అనేది ఇట్లా మీరు కదులుతున్న కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఇలా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి సేమ్ పేపర్ ఎలా మార్కింగ్ ఉందో ఆర్మూలు నెక్ అలాగే మార్క్ చేసేసుకోవాలి మీరు కనుక బిగ్ బిగినర్స్ అయితే గ్యారంటీ పేపర్ మీద కట్ చేసి ఇలా ట్రై చేశారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేను పక్కా మెజర్మెంట్స్తో చెప్పాను అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజు మీరు తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇలాగా కట్ చేసుకున్నాను మార్కింగ్స్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను కదా ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి మార్కింగ్స్ మీద సో కట్ చేసుకున్నాం కదా ఎప్పుడైనా అట్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఇటువైపు వైపు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం మనకి బ్లౌజ్ వాడు డిజైన్ ఇచ్చినా కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఇలాగే ఈ ప్యాటర్న్లోనే ఇస్తారన్నమాట ఇలా ఇంకో ఫోల్డ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఇలా ఫోల్డింగ్ వైపు మనం ఇట్లాగా ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి మీకు ఒక అర్థమవుతుందని క్లాత్ తిప్పాను ఇలా ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి చూడండి నేను ఇలా పేపర్ మార్కింగ్ చేస్తే నాకు ఇక్కడ చూడండి అతుకు వచ్చింది నా హ్యాండ్స్ పెద్దవు కాబట్టి ఒకవేళ మీకు హ్యాండ్స్కి అతుకు రాకపోతే మీరు హ్యాండ్స్ అనేది ఇక్కడే కట్ చేసుకోండి నాకు అతుకు వస్తుంది నాలాగా మీకు కూడా కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి అతుకు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మీరైతే ఇక్కడ ఈ ప్లేసెస్లో కట్ చేసేసుకోండి హ్యాండ్ అనేది నాకు అతుకు వస్తుంది కాబట్టి ముందు నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ని లైక్ చేసే ఇక్కడ పెడితే నాకు అటు సైడు క్లాత్ పోతుందని చెప్పి నేను దీన్ని కిందకి పెట్టుకుంటున్నాను ఇక్కడ మనకి ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా రివర్స్ చేసుకుని నేను కింద పెట్టుకుని ఈ పార్ట్ని ఇక్కడ కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి పేపర్ కటింగ్కి క్లాత్ మీద కటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ జాయిన్ చేస్తున్నామో అక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ జాయింట్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు పెట్టుకోవాలి పేపర్ కటింగ్కి దీనికి ఇదేనండి డిఫరెన్స్ అంతకుమించి ఏం లేదు మీరు ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవడం వల్ల మీ బస్ట్ పాయింట్ అనేది ప్రిన్సెస్ కట్ చక్కగా వస్తుంది షేప్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అందుకని ఇలా కట్ చేసుకోండి కింద పార్ట్ కూడా అంతే కదా మనం ఎటువైపు జాయిన్ చేస్తాం మిడ్ సైడ్ జాయిన్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు పెట్టుకోండి అంతే పేపర్కి దీనికి అంతకుమించి ఏం లేదు అది మీరు అడ్జస్ట్మెంట్ చూసుకుని హ్యాండ్ అనేది బాడీ అనేది ఎక్కడ పెట్టుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి ఆ రెండు పాయింట్స్ ఇంకా పేపర్ కటింగ్కి నార్మల్ కటింగ్కి అంతకుమించి మించి ఏమి ఉండదు అనమాట సో నేను ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను మీకు అర్థమైంది కదా మనం ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ అనేది జాయిన్ చేసుకున్నామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కట్ అనేది పెట్టుకోవాలి అంతే సింపుల్ కదా ఇప్పుడు మార్కింగ్స్ మీద మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇక్కడ జాయిన్ చేస్తాం మనం ఇప్పుడు నాకు ఇది ఈ క్లాత్ అంతా మిగిలిన చూసారా ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవడం ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల ఎయిటీ సెంటీమీటర్స్ అయినా మీరు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ పీస్ మీదే చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలాగా మన హ్యాండ్ అనేది ఎంత ఉందో ఎంత కావాలో చూసుకుని క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్ ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని చూడండి హ్యాండ్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా మనం లైనింగ్ మీద ఇలాగ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ అలాగే మీకు ఏ బోర్డర్ బ్యాక్ సైడ్ రావాలి ఫ్రంట్ సైడ్ రావాలి అది చూసుకుని కట్ చేసుకోవాలి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఒకవేళ కాటన్ కట్ చేస్తున్నట్టయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ ఒకేసారి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఒకే టైం అయిపోతుంది అనమాట ఇది కొంచెం సిల్క్గా ఉంది కదా జారుతూ ఉంటుందని చెప్పి నేను లైనింగ్ ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి కట్ చేస్తున్నాను అవే కాటన్ అయితే మీరు రెండు ఒకసారి పెట్టేసుకుని పేపర్ దాని మీద పెట్టేసుకుని ఈజీగా కట్ చేసుకోవచ్చు సేమ్ ఇది బార్డర్ నేను వెనకాల రావాలనుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి అందుకని బార్డర్ సైడ్ ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను మీకు ఒక సైడ్ నాకు చిన్న బోర్డర్ ఒక సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది మీకు ఏ ఏ బోర్డర్ హ్యాండ్స్కి రావాలి ఏ బోర్డర్ బ్యాక్ సైడ్ రావాలి చూసుకుని కట్ చేసుకోవడమే ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే కనుక ఇలా పేపర్ మీద కట్ చేసుకుని మీరు ఇలాగా క్లాత్ మీద కట్ చేసుకుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీరు ఈజీగా కట్ చేసుకోగలరు చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇటువైపు బార్డర్ వచ్చింది ఇటువైపు హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి మనం హ్యాండ్స్ అనేది ఇక్కడే కట్ చేయాలి ఇందాక లైనింగ్కి వేరేలా కట్ చేసాం కదా అలా కట్ చేయడానికి కుదరదు హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి నాకు జాయింట్స్ వస్తున్నాయి మనం చూసుకుని క్లాత్ బట్టి డిజైన్ ఎక్కడ రావాలి అలా చూసుకుని కట్ చేసుకోవాలి మామూలుగా అయితే అటు సైడ్ బ్యాక్ సైడు ఇట్ సైడు హ్యాండ్స్ కట్ చేస్తాము ఏ బ్లౌజ్ కన్నా అంతే లైనింగ్ పార్ట్ అయినా అంతే నేను హ్యాండ్స్ కతుకులు రాకూడదని ఇందాక లైనింగ్ పార్ట్ వేరుగా కట్ చేశాను కానీ ఇప్పుడు బార్డర్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇంత వచ్చింది అంత మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా అక్కడ జాయింట్ వస్తుంది కదా నిన్న జాయింట్ అనేది తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది మళ్ళీ క్లాత్ పేపర్ పైన పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను ఇంకా మధ్యలో మనకి క్లాత్ మిగిలింది కదా అందులోనే ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు బ్యాక్ ఓపెన్ రావాలంటే బ్యాక్ సైడు మిడిల్లో కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ సైడ్ మిడిల్లో కట్ చేసుకోవాలి అంతే అంత నుంచి ఏం లేదు మీకు ఎత్ సైడ్ ఓపెన్ రావాలని చూసి అట్ సైడ్ కట్ చేసుకోవాలి అనమాట సేమ్ ఇక్కడ కూడా జాయింట్ వైపు ఖర్చు పెట్టుకోవాలి హాఫ్ ఇంచు మీకు తదంతా సేమ్ పేపర్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మీరు ఇలా మార్క్ చేసుకున్నప్పుడు పేపర్ కదలకుండా ఇట్లా చక్కగా నీట్గా మార్క్ చేసుకోవాలి సేమ్ ఇంకో పాటు కూడా అలాగే జాయింట్ చేసుకో సారీ కట్ చేసుకోవాలి జాయింట్ వైపు సేమ్ అలాగే కొంచెం హాఫ్ ఇలా గ్యాప్ పెట్టుకుని కట్ చేసుకోవాలి చూసారా మన బ్లౌజ్ కటింగ్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్స్ కటింగు అలాగే లైనింగు అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి చూసారే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ చూసారుగా ఫ్రెండ్స్ మీ కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి